నమస్తే ఆంధ్రప్రదేశ్ న్యూస్ ఛానల్ కు స్వాగతం. కొత్త కొత్త వార్తలను సరికొత్తగా మీకు అందిస్తుంది నమస్తే ఆంధ్రప్రదేశ్. మన రాష్ట్రం మన వార్తలు వివరాల్లోకి వెళ్తే, ప్రకాశం జిల్లా పొదిలిలో మహాశివరాత్రి సందర్భంగా శ్రీ వేద సన్నిధి వాస్తు జ్యోతిష్యాలయం ఆధ్వర్యంలో ప్రదోషకాల శ్రీ మహారుద్రాభిషేకం నిర్వహించారు. భక్తులు వారి వారి స్వహస్తాలతో రుద్రాభిషేకం నిర్వహించారు. మహాశివరాత్రి సందర్భంగా రుద్రాభిషేకం విశేషవంతమైనటువంటిదిగా ప్రముఖ వాస్తు జ్యోతిష్య పండితులు నూతక్కి శివకృష్ణాచార్యులు అన్నారు. అభిషేకం అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందించారు. మన రుద్రాపురి గ్రామమునందు వేంచేసినటువంటి శ్రీ వీరాంజనేయ స్వాముల వారి పీఠము వేద సన్నిధి యందున ఈ రోజున మహాశివరాత్రి పర్వదినాన శ్రీ స్వామివారికి ప్రదోషకాల మహారుద్రాభిషేక కార్యక్రమములు పుణ్య దంపతులతోటి దేదీప్యమానముగా జరిగి ఉన్నది. ఈ యొక్క ప్రదోషకాల సమయమున అనగా ప్రతినిత్యము కూడా సూర్యాస్తమయం అయిన తరువాత 5:25 నుండి 7:25 వరకు ఉండేటువంటి యొక్క సమయాన్ని ప్రదోషకాలము అని అంటారు. ఈ ప్రదోషకాలంలో స్వామివారికి దేవతార్చన అనేది ఎంతో ప్రీతికరమైనటువంటిది. ఈ దేవతార్చనలో భాగంగా ఈ మహాశివరాత్రి పర్వదినాన ఆ స్వామివారికి అభిషేకం చేసినట్లయితే ఎంతో విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుందని వేదవచనము. అందువలన ఈ రోజున మన పృథులాపురి గ్రామ నివసిత పుణ్య దంపతులతోటి విశేషంగా స్వామివారికి రుద్రాభిషేక కార్యక్రమం జరిగి ఉన్నది. భక్తులందరూ కూడా విచ్చేసి స్వామివారి యొక్క అభిషేక కార్యక్రమంలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించి